హాయ్ హలో వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. గరుడ వేగ సినిమాతో మళ్ళీ తానున్నానని నిరూపించుకున్నారు సీనియర్ హీరో రాజశేఖర్. ఈ సినిమా తర్వాత ఇప్పటికీ తనను ప్రేక్షకులు చూస్తున్నారని, ఇంకా మంచి సినిమాలు చేస్తే చూస్తారనే నమ్మకాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమా చేశాడు రాజశేఖర్. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలోనే హీరో రామ్ చరణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు రాజశేఖర్. తనకు ఇద్దరు కూతుళ్లున్నా కూడా ఎప్పుడూ కొడుకులేడనే బాధ కనిపించలేదు, కానీ కొన్నిసార్లు రామ్ చరణ్ను చూసినప్పుడు మాత్రం అనిపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడైన. ఎందుకంటే చిరంజీవి ఇండస్ట్రీకి దూరమై 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమా చేసినప్పుడు తనే నిర్మించి తండ్రి సినిమాకు సూపర్ ప్రమోషన్ చేసి పెట్టాడు. ఆ సినిమా తిరిగి రికార్డులు క్రియేట్ చేయడానికి చరణ్ కారణం. ఆయన సమర్థత అది అంటూ పొగిడాడు రాజశేఖర్. అలాంటి సమయంలో తనకు కూడా అలాంటి కొడుకు లేకపోయాడే అని కొన్నిసార్లు బాధపడ్డానంటున్నాడు ఈ సీనియర్ హీరో. అయినా కూడా తన కూతుళ్ళు కల్కి సినిమాను సవాల్లా తీసుకొని నిర్మించారని, ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పాడు రాజశేఖర్. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padpuli. Hi, this is Ananya Nagala. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.